గొప్పలు చెప్పుకోవడం మినహా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది ఏమీ లేదని మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. అమరావతి కోసం రైతులు భూములను త్యాగం చేస్తే ప్రభుత్వంలోకి వచ్చాక మూడు రాజధానులు అంటూ వారిని నట్టేట ముంచారని విమర్శించారు. వరుస తుఫాన్లతో రాష్ట్రంలోని రైతులు ఇబ్బందులు పడుతుంటే ముఖ్యమంత్రికి బాధితులను పరామర్శించే తీరిక కూడా లేదా అని ప్రశ్నించారు. ప్రతిపక్ష నాయకుడు నారా లోకేష్ ప్రజల కన్నీళ్లు తుడుస్తుంటే కేసులు పెడుతున్నారని ఆరోపించారు. రైతు లేదు ఆదుకున్నట్టు, ప్రజలను ఆదుకున్నట్టు, సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నట్టు, అభివృద్ధి జరుగుతున్నట్టు చెప్పే పరిస్థితి ఈరోజు మంత్రులు డబ్బా ముఖ్యమంత్రి గారి మీద కొడతా ఉన్నారు. ఈవేళ రైతులు రాజధాని ఇవ్వడం జరిగింది, రాజధాని భూమిని ఇవ్వడం జరిగింది, రాజధాని నిర్మాణం జరిగింది, అమరావతి నిర్మాణం జరిగింది. మరి రాజధాని ఎక్కడ ఉండకూడదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ ముందు చెప్పి ఎలక్షన్ అయిన తర్వాత మార్చే ప్రయత్నం చేస్తున్నాడు. మంత్రులు ఏం చెప్తారంటే మా ముఖ్యమంత్రి గారు మాట మార్చడు అన్నా చేస్తాడని చెప్పి మరి మంత్రులు చెప్పే పరిస్థితి ఈరోజు కనపడుతుంది. కానీ ముఖ్యమంత్రి గారు మాత్రం ఆయన అనుకున్నదే చేస్తూ ముందుకు పోతున్నాడు. రాజధాని మార్పు కోసం, మూడు రాజధాని కోసం ఇలా ఆయన గట్టి ప్రయత్నం చేస్తూ ముందుకెళ్తా ఉన్నాడు. మరి ఇలా రైతులకు సంబంధించి ఇవాళ వరదలు వస్తే వరదలకు సంబంధించి ఇలా ఎక్కడ కూడా ముఖ్యమంత్రి గారు బయటికి రాడు, మంత్రులు అయితే చంద్రబాబు నాయుడు గారు బయటికి రావట్లేదని చెప్తా ఉన్నారు. మీ వరదల్లో ఎక్కడ తిరిగామని చెప్పి అడుగుతున్నాను మంత్రి గారిని. లోకేష్ తిరుగుతుంటే లోకేష్ తిరిగారని చెప్పి కామెంట్ చేయడం తప్ప మీరు తిరగరు, ముఖ్యమంత్రి గారు తిరగరు, ఆర్థిక సాయం చేయరు, మునిగిపోతే ఎక్కడ కూడా కనీసం. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 TV తెలుగు.